हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल पार्थ किचन। इवाला मन रेसिपी चाला क्विक गा अलागे ईजी गा प्रिपेर चेसुकुने कोब्बरी अन्नम। नवरात्रुल प्रसादाल्लो भागंगा मूडो रोजु अम्मवारिकी नैवेद्यंगा कोब्बरी अन्नम एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। मुंदुगा कावाल्सिन पदार्थालु चूद्दाम। 2 कप्पुल अन्नम, 1 कप्पु कोब्बरी तुरुमु, రైస్ ని ఇలా పొడి పొడిగా ఉండేలా కుక్ చేసుకుని తీసుకోవాలి। అలాగే ఇలా కొబ్బరిని చిన్నగా తురుముకుని తీసుకోవాలి। 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి। అలాగే కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని గిన్నెని వేడెక్కనివ్వాలి। గిన్నె వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకోవాలి। అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుతూ వేయించుకోవాలి। తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుని బాగా కలుపుతూ వేయించుకోవాలి। ఇలా వేయించుకున్నంత సేపు ఫ్లేమ్ ని లోలో పెట్టుకోవాలి। హై ఫ్లేమ్ లో పోపు మాడిపోయి కొబ్బరి అన్నం టేస్ట్ మారిపోతుంది। అందుకే లో ఫ్లేమ్ లో కలుపుతూ ఇలా వేసుకున్న పదార్థాలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా salt యాడ్ చేసుకుని బాగా కలుపుతూ వేయించుకోవాలి। తర్వాత ఇందులో కొబ్బరి తురుముని యాడ్ చేసుకుని 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి। ఇలా కొబ్బరిలో తేమ తగ్గే వరకు వేయించుకుని ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రైస్ ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి। ఇలా వేసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। వేడి వేడి కమ్మని కొబ్బరి అన్నం రెడీ। చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ కొబ్బరి అన్నం ప్రిపరేషన్। ఇలా రెడీ చేసుకున్న ఈ కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే। ఫ్రెండ్స్, రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి। అలాగే మరిన్ని రెసిపీస్ కోసం పార్థ కిచెన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।